ఫిబ్రవరి 11 అనగానే తెలుగు సినిమా సంగీత ప్రియులందరికీ ఘంటసాల గారి పేరు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ మధుర గాయకుడు అమర గాయకుడు చనిపోయి అప్పుడే 47 సంవత్సరాలు అయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం రోజు ఘంటసాల గారి పాటలు మనం వింటూనే ఉంటాం రేడియోలోనూ అక్కడ ఇక్కడ, కానీ ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నట్టు అనుభూతి, కానీ అలాగా పరమపదించాడనే భావం మనకు కలగదు. అంత గొప్పగా ఆయన పాటలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే చాలామంది అనుకుంటారు 110 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు, ఎన్నో పాటలు అద్భుతంగా పాడారు, చాలా గొప్పగా సంపాదించి ఉంటారు అని చెప్పి. కానీ ఆయన గతంలోకి మనం తొంగి చూస్తే ఆయన ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అని తెలిస్తే చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన సులభంగా గాయకుడు కాలేదు, ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం కూడా ఆయన పైన పడింది. అందుకని ఎలాగైనా సంగీతం నేర్చుకుని తన తండ్రి గారి కోరిక మేరకు మంచి గాయకుడు మంచి సంగీతజ్ఞుడు అవ్వాలని ఎంతగానో ప్రయత్నించి విజయనగరం చేరుకున్నారు సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోవాలని. అక్కడ కూడా ఆయనకి సమస్యలు ఎదురయ్యాయి. ఆయన దైనందిన జీవితంలో ఫుడ్ కూడా చాలా కష్టపడి వారాల అబ్బాయిగా అక్కడ ఇక్కడ వెళ్ళి జోలి పట్టుకుని ఎవరు తనకు ఆశ్రయం ఇచ్చి ఇంత భోజనం పెట్టేవారు వాళ్ళ గురించి ఎప్పుడూ తలుచుకుంటూ ఉండేవారు పెద్ద గాయకుడు అయిన తర్వాత కూడా. ఒకసారి ఆయన విజయనగరం వెళ్ళి సహాయకుడు జేవి రాఘవులు గారు, ఆయన కూడా మంచి సంగీత దర్శకుడే, ఆయన తీసుకువెళ్ళి విజయనగరంలో ఎక్కడెక్కడ ఎలా తిరిగింది, ఫుడ్ లేక ఎలా అవస్థపడింది, ఎవరెవరు తనకు సహాయం చేసింది ఆ ఇళ్ళన్నీ చూపించి కళ్ళమట నీళ్లు తెచ్చుకుని తన గతాన్ని అతనితో చెప్పుకుని ఎంతో బాధపడ్డారట. ఎందుకంటే ఆయన జీవితం ఎప్పుడూ సుఖవంతంగా కొనసాగలేదు. ఆయన స్వర్గసీమలో మొట్టమొదటిసారి పాట పాడినప్పుడు ఆయనకు వచ్చిన పారితోషికం 116 రూపాయలు, అదే ఎంతో సంబరంగా ఆయన ఫీల్ అయ్యారు. బిఎన్ రెడ్డి గారు ఆ చిత్రానికి దర్శకుడు, నాగయ్య గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత ఆయన గాయకుడిగా ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు, సంగీత దర్శకుడు అయ్యారు. అవన్నీ మీకు అందరికీ తెలిసిన విషయాలే. అయితే నాకు అనిపిస్తుంది ఏమిటంటే ఆయనలో లౌక్యం కానీ ఉంటే ఇప్పటిలా ఎంతో డబ్బు సంపాదించి ఉండేవారని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాటలు పాడుతున్న వాళ్ళు ఇలా వచ్చి రాగానే ఒక పాట హిట్ అయ్యేసరికి 70,000 నుంచి 80,000, 1,50,000 అలా పెంచుకుంటూ పోతున్నారు. సంగీత దర్శకులు అయితే 70 లక్షల నుంచి 1.5 కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఘంటసాల గారు అయితే అంత అద్భుతమైన సంగీతం ఇచ్చినందుకు మొదట్లోనే ఆయన తన పారితోషికాన్ని ఇలా పెంచుకుంటూ పోతే ఇన్ని కష్టాలు చివరి రోజుల్లో కూడా ఆయన పడి ఉండేవారు కాదని అనిపిస్తుంది. ఘంటసాల గారు తన సినీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక పాటకు 2,000 రూపాయలకు మించి పారితోషికం తీసుకోలేదు. అంటే ఆ 1,500 ఎక్కువ, చాలా కాలం 1,500 రూపాయలే తీసుకునేవారు. ఒకసారి భలే తమ్ముడు సినిమా పాటల రికార్డింగ్కు మహమ్మద్ రఫీ గారు బొంబాయి నుంచి వచ్చారు. అప్పుడు ఆయన ఘంటసాల గారిని కలుసుకున్నారు. కలుసుకుని మీరుండగా నేను పాడడం ఏమిటి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను ఇలా పాడడం తప్పని చెప్పి అని అంటే, అప్పుడు ఘంటసాల గారు అన్నారు, వద్దొద్దు మీరు పాడండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోవాలి, మీకు 5,000 రూపాయలు అన్న పారితోషికం ఇస్తారు, అది హాయిగా మీకు ఇక్కడ హోటల్ ఖర్చులు అవన్నీ కూడా వాళ్లే భరిస్తారు, వచ్చిన అవకాశాన్ని ఎందుకు చెడగొట్టుకుంటారని చెప్పి ఆయన మహమ్మద్ రఫీని ప్రోత్సహించారంటే ఆయన విశాల హృదయం ఏమిటని మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా మరో విషయం కూడా ముచ్చటించాలి. అదే సువర్ణ సుందరి చిత్రం హిందీలో నిర్మించేటప్పుడు హిందీ పాటలు పాడడానికి లతా మంగేష్కర్ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆమె ఏమన్నారంటే ఘంటసాల గారితో ఒక్కసారైనా డ్యూయట్ పాడాలని ఆమె కోరిక. ఆమె ఘంటసాల గారిని ఎంతగానో రిక్వెస్ట్ చేశారు, అన్ని పాటల్లో వద్దు ఒక్క పాటైనా మీరు నాతో పాడాలి అని. అంటే ఆయన ఎలా అనుకున్నారంటే మహమ్మద్ రఫీ గారు హీరోగా పాడుతున్నప్పుడు మధ్యలో నేను పాడకూడదు తప్పవుతుంది అని చెప్పి సున్నితంగా ఆమె కోరికను తిరస్కరించారు. అంటే ఘంటసాల గారు ఎలా ఆలోచిస్తారంటే అది ఆయన హృదయ వైశాల్యంనా అంటామా, లేకపోతే అది సౌజన్యమా, లేకపోతే ఏమిటి, అదే మరొకరైతే వచ్చిన అవకాశం చాలు అని చెప్పి వెంటనే విజృంభించి అవకాశం అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఘంటసాల గారు ఎప్పుడూ అలా చేసేవారు కాదు. అలాగే ఒకసారి ఆయన ఒక సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు అశ్వత్థామ గారు అని ఆ కాలంలో మరో సంగీత దర్శకుడు, ఆయన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసి ఘంటసాల గారు చెప్పారట, మీరు ఆయనకి అవకాశం ఇవ్వండి సంగీత దర్శకుడిగా, ఆయనకి ఇప్పుడు చాలా డబ్బు అవసరం అని చెప్పి
తను అవకాశాన్ని వదులుకుని ఆయనకు అవకాశం ఇప్పించారు. అలా ఈ రోజుల్లో ఎవరు చేస్తారు చెప్పండి. ఘంటసాల గారు తొలి రోజుల్లో పాటలకు అవకాశాలు అంతగా రానప్పుడు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేసేవారు. తర్వాత గాయకుడైన తర్వాత ఆయన నటించమని కోరితే ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. నటించడానికి బోల్డ్ మంది ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, నేను కూడా నటించి వాళ్ళ పొట్ట కొట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు అని చెప్పి తప్పించుకునేవారు. అలాగే వేరే భాషల్లో పాడమని కోరేవారు. అప్పుడు కూడా ఆయన అంగీకరించలేదు, ఎందుకంటే వేరే భాషల్లో గాయకులు ఉన్నారు, నేను కూడా వాళ్ళ పాటలు పాడుతున్నానని తెలిస్తే వాళ్ళకు వచ్చే అవకాశాలు పోతాయని చెప్పి ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయితే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి టీఎం సౌందరరాజన్ గారు అంతటి ప్రసిద్ధ గాయకుడే అన్నాడు, మీరు మా ఫీల్డ్కి వస్తే ఇక మా పని అంతే అని, నేను ఇతరులను బాధపెట్టడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి వేరే భాషల్లో ఆయన ఎప్పుడూ పాడలేదు. ఘంటసాల గారికి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయన చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టి మొట్టమొదట పరోపకారం అనే సినిమా తీశారు. తర్వాత సొంత ఊరు అని ఎన్టీఆర్ గారితో హీరోగా మరో సినిమా తీశారు. మూడవది భక్త రఘునాథ్. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. వాటి గురించి ఎప్పుడైనా ప్రస్తావిస్తే ఆయన చాలా లైట్గా ఇలా చెప్పేవారు. ఎలా అంటే, నేను పరోపకారం తీశాను, అది ఇతరులకు ఉపకారం అయింది కానీ నాకేం ఉపకారం కాలేదు అని నవ్వేవారు. తర్వాత రెండోది సొంత ఊరు తీసినందుకు నన్ను సొంత ఊరు వెళ్ళిపోమని చెప్పారు, ఎందుకంటే అంత నష్టం వచ్చింది ఆ సినిమాలోని. మూడోది భక్త రఘునాథ్, మీరు ఇంకా ఇంటికి వెళ్ళి భజనలు చేసుకోండి అని చెప్పి జనం చెప్పారు అని ఆ మూడు అపజయాల గురించి అట్లాగా ఆయన ఒక చతురోక్తిగా చెప్పి నవ్వేవారు. ఆ నవ్వు వెనకాల ఎంత విషాదం ఉందో చాలామంది ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఆయన సంపాదించిన డబ్బు అంతా కూడా ఆ మూడు సినిమాల ఫెయిల్యూర్తో పోయిందన్నమాట. అంటే కొన్ని ఇళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది, ఆయన ఆస్తులు అమ్ముకుని చివరికి మొట్టమొదట ఏ దశలో ఉన్నారో దాదాపు ఆ దశకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు. పెద్ద అబ్బాయి కూడా విజయ్ కుమార్, అతను కూడా నేను రెండు మూడు సందర్భాల్లో కలుసుకున్నాను. తండ్రి గారిలాగే చాలా వినయంగా మాట్లాడేవాడు. ఆయన విజయ్ కుమార్ అని ఎందుకు పెట్టారంటే, విజయవాడలో తొలి రోజుల్లో ఘంటసాల గారికి ఎంతో ప్రోత్సాహం కలిగించారని చెప్పి అందు కృతజ్ఞత సూచకంగా పెద్ద అబ్బాయికి విజయ్ కుమార్ అని పేరు పెట్టారు. ఇక రెండో అబ్బాయి రత్న కుమార్ అయితే నువ్వు సినిమాల్లోకి రావద్దని కూడా ఘంటసాల గారు చెప్పేవారు, ఎందుకంటే తను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని. కానీ ఘంటసాల రత్న కుమార్ తర్వాత స్థిరపడ్డాడు ఇండస్ట్రీలో. అయితే ఆయన కూడా ఒక తమిళ సినిమా తీసి కొంత డబ్బు పోగొట్టుకున్నారు. ఇట్లాగా సినిమాలు తమకు అచ్చి రావు అని చెప్పి వాళ్ళు అట్లాగా అనుకున్నారు. అయితే ఈలోగా జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. ఘంటసాల చివరి రోజుల్లో తను పాటలు పాడాల్సి వచ్చినప్పుడు అయితే అప్పటికీ కూడా ఆయన అంటే అభిమానం. కృష్ణ గారు అయితే అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా పాట పాడేటప్పటికీ అప్పటికే ఆయనకి చాలా అనారోగ్యం, అయినా ఆ పాట ఆయనే పాడాలని ఆయన మళ్ళీ స్వస్థత చేకూరే వరకు 2 నెలల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత ఆయన చేతి పాడించి రికార్డు చేశారు. అలాంటి పాటలు అంటే పాడడానికి సంబరపడేవారు. కానీ లేనా రాజా లేవనంటావా ఇలాంటి పాటలు వచ్చే పరిస్థితి ఆయన చూసి చాలా బాధపడ్డారు. అప్పటికి దొరబాబు అనే సినిమాలో కొన్ని పాటలు ఆయన నచ్చకుండానే పాడారు. ఇలాంటి పాటలు నేను ఎందుకు పాడాలి ఈ వయసులో అని చెప్పి ఆయన బాధపడేవారు. బాధపడి ఇక భగవద్గీతను సామాన్య జనానికి అర్థమయ్యేలాగా ఆ శ్లోకాలు పాడి ఆ అర్థాలు చెప్పి ఆ విధంగా నా జన్మ తరింపజేసుకోవాలని చెప్పి భావించి ఆయన పట్టుదలతో భగవద్గీతని హెచ్ఎంవి వారితో ఒప్పందం చేసుకుని చివరి కోరిక నా విధంగా తీర్చుకున్నారు. తీర్చుకుని భగవద్గీత ద్వారా ఆయన శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. చివరి రోజుల్లో ఆయనతో నేను కలుసుకున్నప్పుడు ఆయన తను తీసుకునే మాత్రలు చూపించేవారు. అప్పటికే ఆయనకి అనారోగ్యం, ఆయనకి మధుమేహ వ్యాధి ఉంది, బీపీ ఉంది, పైల్స్ ఉంది, ఇవన్నీ ఇలాంటి వ్యాధులు మాత్రలు అన్నీ చూపించి, చూడు బాబు నా టిఫిన్ ఇలా ఉంటుంది అని చెప్పి చూపించి ఆయన ప్రతిదీ కూడా చాలా ఒక విరక్తిపూర్వకంగా అదొక వేదాంత ధోరణిలో చెప్పేవారు. ఇవే నాకు ఆహారం అని చెప్పి అని బాధపడుతూ నవ్వించడానికి ప్రయత్నించేవారు. ఆయన జీవితంలో మరి మీరు ఇన్ని అద్భుతంగా పాటలు పాడారు, భగవద్గీత జనానికి ఇచ్చారు, తర్వాత మీ పాటలు ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయేవి ఎన్నో ఉన్నాయి, ఇక మీరు సాధించింది మీకు గొప్పగా చెప్పుకోవడానికి ఏమిటి ఉంది అని అంటే ఆయన రెండే రెండు విషయాలు పదే పదే చెప్పేవారు. ఒకటి ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు తనను ఆస్థాన గాయకుడిగా నిర్మించారు, ఆ విధంగా నా జన్మ ధన్యమైంది అనేవారు. అలాగే అమెరికాలో యునెస్కోలో
అంటే ఐక్యరాజ్య సమితిలో తను పాట పాడే అవకాశం వచ్చింది. అంతకు మించిన గొప్ప అవకాశం నాకు ఇంకా ఇంకేం కావాలి అని చెప్పి ఆయన సంబరపడిపోతూ చెప్పేవారు. ఇవే ఆయన జీవితంలో చాలా గొప్ప ఘనకార్యాలుగా ఆయన భావిస్తూ ఉండేవారు. అంతేగాని తన పాటలు అవన్నీ మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఆయన చాలా సింపుల్గా నవ్వేసి అవన్నీ నా జీవనోపాధి కోసం, నేను జనరంజకం కోసం ఇవన్నీ చేశానని చెప్పి సౌమ్యంగాను సవినయంగానే చెప్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా తన ఒక గొప్ప గాయకుడనే అహంభావం ఎప్పుడూ ప్రకటించలేదు. అది ఆయన ప్రత్యేకతల్లో విశేషించి చెప్పుకోదగ్గది. ఘంటసాల గారు తన తీరని కోరికల్లో ఒకటిగా చెప్తూ ఉండేవారు. అదేమిటంటే, తిరుపతిలో ఒక సంగీత కళాశాల లాంటిది తన పేరు మీద పెట్టి లలిత సంగీతంలో వర్ధమాన గాయకులందరికీ ఒక విధంగా తనే పాఠాలు చెప్పేలాగా అక్కడ వాళ్ళు సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడానికి తగిన వనరులు సమకూర్చేలాగా, ముఖ్యంగా పేద పిల్లలు పాటలు పాడడంలో ఒక మంచి ప్రావీణ్యం సంపాదించుకోవడానికి అవకాశం కలిగేలా ఒక పాఠశాల అనండి, అకాడమీ అనండి, అలాంటిది ఒకటి స్థాపించాలని తిరుపతిలో స్థలం కూడా కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆ స్థలాన్ని కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 11 ఘంటసాల వర్ధంతి అని చెప్పి ఆయన గురించి గొప్ప సభలు పెట్టి అందరూ మాట్లాడమే కాకుండా ఆయన తీరని కోరికల్లో ఇది ఒకటి కాబట్టి ఇది కార్యరూపం దాలిస్తే అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి పెద్దలందరూ ఘంటసాల సంస్మరణ సభ సందర్భంగా ఈ విషయం గురించి ఆలోచించి తిరుపతిలో కానీ లేక విజయవాడలో కానీ ఎక్కడైనా సరే ఆయన పేరు మీద ఇలాగ లలిత సంగీతం నేర్పించే ఒక అకాడమీ లాంటిది స్థాపించి పేద విద్యార్థులకు సంగీతం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి పైకి రావడానికి ఒక అవకాశం కల్పిస్తే ఆ విధంగా ఘంటసాల గారి తీరని కోరిక ఒకటి తీరినట్లు అవుతుందని, అందుకు అందరూ ఆలోచించాలని ఇటు పరిశ్రమ వారిని అటు సంగీత ప్రియులందరినీ నేను వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.